నమస్కారం అండి. మన జనసేన పార్టీ వాళ్ళందరికీ నమస్కారం. సాక్షిలో ఏదో తప్పుడు వార్త వచ్చింది మన పార్టీ మీద. ఏదో రాశారు, ఇప్పుడు రాసేదే కదా, విషం చిమ్మేశారు, పొత్తులు ఎత్తులు అని చెప్పేసి ఏదో దిక్కుమాలిన వార్త. దానికి ఎటువంటి ఆధారం లేదు. దయచేసి ఎవరు నమ్మొద్దు. ఈ వార్తతో సాక్షి పత్రికకున్న కొద్ది గొప్ప జర్నలిజం విలువలు కూడా పాతాళంలో పడిపోయినాయి. అది పత్రికే కాదు, విషపుత్రిక, జగన్ గారి విషపుత్రిక. ఇది పత్రికే కాదు, అబద్ధాలు, అసత్యాలు, మొత్తం ఏముంది చేతిలో పెన్నుండి నేను కూడా 10 పేజీలు రాస్తా రాయడానికి పెద్దదేముంది. చేతిలో పెన్నున్న జర్నలిస్టులు ఉన్నారు. అబద్ధం, మనకు నీతి నిజాయితీ నైతిక విలువలు లేవు కాబట్టి మనం చెప్పిన వాళ్ళు రాసేస్తారు. ప్రింటింగ్ మిషన్లో ప్రింట్ అయిపోద్ది, వెళ్ళిపోద్ది, డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అయితే ఈ కథనంతో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒప్పుకున్నారు. ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో గెలవడం లేదు అని స్పష్టంగా ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకుని ఆ భయంతోనే ఏం చేయాలో తెలియక ఇలా టీడీపీకి జనసేన కడిగి రెండింటికి ఉన్న పొత్తులాంటి అబద్దాలు ప్రచారం చేసి ప్రజల్లో కొద్దిగా గందరగోళం సృష్టిస్తే టీడీపీ వ్యతిరేక ఓటు జనసేనకు పడి, టీడీపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడి ఏమన్నా జనసేనకు పడకుండా వైసీపీకి పడి నేనేమన్నా గెలుస్తానేమో, వైసీపీ ఏమైనా గెలిచిద్దేమో, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వాలి ఎలాగైనా అని చెప్పేసి ఒక ప్రయత్నంలాగా నాకు అనిపిస్తుంది. తప్పితే ఆ వార్తలు ఎటువంటి నిజమైతే లేదు. ఆయన స్పష్టంగా ఈ వార్తతో స్పష్టంగా అర్థమైపోయింది, రాష్ట్ర ప్రజలు కూడా అర్థమైపోతుంది ఏంటంటే ఆయన గెలిచే సత్తా లేదు. గెలిచే సత్తా ఉంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతావు, నీ సిద్ధాంతాలు చెప్పుకుంటావు, ప్రజల దగ్గరికి వెళ్తావు. మరి ఇవన్నీ వదిలేసి ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాటి లండన్ వెళ్ళిపోయి ఇక్కడ టైంపాస్ రాజకీయాలు, ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇది జస్ట్ టైంపాస్ రాజకీయం, ఒక నీచ రాజకీయం. ఈ రాజకీయం నుండి ఆయన ఏదో కొన్ని ఓట్లు రాబట్టుకోవాలి, టీడీపీ వ్యతిరేక ఓటును వైసీపీ జనసేనకి వెళ్లకుండా వైసీపీ వైపే వచ్చేలాగా చూడాలని చెప్పేసి ఒక రాజకీయ వికృత క్రీడకి ఆయన శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసి పెట్టుకోండి సార్, మా జన సైనికులను ఇబ్బంది పెడితే మీకు అధికారం రాదు ఎప్పటికీ రాదు రాష్ట్రంలో. మా సైనికులను ఇబ్బంది పెడితే మీకు రానివ్వం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు రాజకీయాన్ని రాజకీయంగా చేయండి, నిజాయితీగా చేయండి, విధానపరమైన విమర్శలు చేయండి పార్టీ మీద. మేము కూడా అలాగే ఎదుర్కొంటాం, విధానపరంగా మేము కూడా విమర్శలను తిప్పికొడతాం. అంతేగాని ఇటువంటి బేస్లెస్, ఒక ఏ విధమైన ఆధారం లేని నిరాధారమైన ఆరోపణలు ఈ రోజునాడు మీరు మీ పత్రికను అడ్డం పెట్టుకుని ఈ రోజునాడు మీరు చేస్తున్నారంటే అది చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధమైన దానికి ఏమైనా ఆధారం ఉందని చెప్పి మేము అడుగుతున్న ఈ రోజున చూపించండి. ఒక పేపర్ క్లిప్ కావచ్చు, ఒక పేపర్ క్లిప్ ఏదైనా ఒక ఫోటో కార్డు కావచ్చు. రహస్య సమావేశమా? ఎక్కడ సమావేశమయ్యారు? ఏ హోటల్లో సమావేశమయ్యారు? ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళారో మొత్తం పెట్టండి, బయట పెట్టండి నీట్గా అన్నీ పెట్టండి. ఏదో వాసేయడం కాదు, దానికి తగినట్టుగా ఆధారాలు. ఆ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారా? కార్లు బుక్ చేసుకెళ్లారా? లేదా ప్రత్యేక హెలికాప్టర్లు వెళ్ళారా? ప్రత్యేక ఫ్లైట్లు వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? ఏంటి సీసీ కెమెరాలు ఫోటో చేయడం ఉందా? మొత్తం పెడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు, చాలా బాగుంటుంది. ఈ పార్టీ మీద మనకు కొద్దకు జాలుండేది. ఎందుకంటే టీడీపీ చూస్తే అలా ఉంది పరిస్థితి, అలా ఉంది. వచ్చేది మా జనసేన పార్టీ ఎలాగో అధికారంలోకి వస్తుంది, ఏదో సెకండ్ ప్లేస్ అని వచ్చిందిలే పానులే, ఏదో చాలా కాలం బట్టి ఆయన ఏదో కష్టపడుతున్నారు కదా, జనాల దగ్గర పాదయాత్ర పాడియాత్ర ముద్దులయాత్ర చేసుకుంటున్నాడు కదా, ఆ సానుభూతితో సెకండ్ ప్లేస్ అని వచ్చిందిలే వైసీపీ పార్టీకి అనుకునేవాడిని. ఈ దెబ్బతో నాకు అర్థమైంది ఏంటంటే మీది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. స్పష్టంగా అర్థమైపోయింది, ఫస్ట్ జనసేన, సెకండ్ టీడీపీ, మీది మూడో స్థానంలోకి వెళ్ళిపోతుంది. అందుకే భయం పట్టుకుని ఈ రోజునాడు మీరు అయితే రెండో స్థానానికి వద్దాం లేకపోతే మూడో స్థానానికి ఎగబావుదాం అని చెప్పేసి, అయితే రెండు లేకపోతే మొదటి స్థానానికి వెళ్దామని చెప్పేసి ఈ రోజునాడు మీరు ఈ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నేనైతే భావిస్తున్నాను, మా జనసేన పార్టీ కూడా అలాగే భావిస్తుంది. ఈ సందర్భంగా జన సైనికులందరికీ చెప్తున్నాను, ఈ వార్తను ఖండించండి. పొత్తుల్లో ఎత్తులే తొక్కలతోలే 175 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు, రోజు చెప్పుకోవాలా? పొద్దున కూడా ప్రెస్ మీట్, మధ్యాహ్నం ప్రెస్ మీట్, రాత్రి ఒకటి అర్ధరాత్రి ఒకటి ఇది పెట్టుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేస్తున్నా చెప్పుకుంటే అలా పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా ఉందండి. ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడి మీద ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ, ఇలా అబద్దాలు ప్రచారం చేసుకుంటూ పార్టీని ఎంత దారుణంగా ఈ రోజు నాడు వీళ్ళు అసత్యాలు ప్రచారం చేస్తున్న పార్టీ మీద, ఇది చాలా దారుణం. జన సైనికులు వెంటనే దీన్ని ఖండించండి. సాక్షి పత్రికలను తగలబెట్టండి ఎక్కడికక్కడ, ఆ వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి, సోషల్ మీడియాలో వాట్సాప్ ఎక్కడ పోస్ట్ చేయండి, నిరసన తెలియజేయండి, భారీగా నిరసన తెలియజేయండి. ఎట్టి పరిస్థితులు దీన్ని వదలొద్దు. దీన్ని అలసుగా తీసుకుంటే ఎన్నికల ముందు కూడా ఇలాగే, ఎన్నికల ముందే నామినేషన్లో అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు ఏమంటారు,
ఎన్నికల తర్వాత ఇద్దరు కలిసిపోతారని చెప్పేసి మళ్ళీ అప్పుడు తప్పుడు ప్రచారం చేసి అప్పుడు కూడా టీడీపీ వ్యతిరేక ఓటు జనసేన పార్టీకి పడకుండా చూడడానికి ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, టీడీపీ వ్యతిరేక ఓటు నీకు పడదు, పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే 2014లో నిన్న చేతరించుకున్న వాళ్ళు వచ్చి ఈ అవినీతి పబ్లికి 11 ఛార్జ్షీట్లు, 1000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తాడు అని చెప్పేసి ప్రజలు నిన్ను అసహించుకుని ఒక అవినీతి పబ్లికి ఓటేయలేక ఆ రోజు మీకన్నా కొద్ది తక్కువ అవినీతి ఉన్న, అలాగే ఆ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. అందులో ఎక్కి చేసిన వాళ్ళు అధిక శాతం జనసేనని మా పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఓటేశారు. ఆ ఓట్లని మాయే. నువ్వు ఎటువంటి ఏదో భ్రమంలో ఉన్నావేమో, గాల్లో తేలుతున్నావేమో, ఆ ఓట్ల వస్తే ఈ ఓట్ల వస్తే నేను సీఎం సీఎం అని చెప్పేసి నీ కళల్లో నువ్వు బతుకు జగన్మోహన్ రెడ్డి. నీకైతే సీఎం అయ్యేది అర్హత లేదు, నీకు సీఎం అయ్యే అర్హత లేదు. ఎందుకంటే ఈరోజు స్పష్టమైపోయింది, స్పష్టమైపోయింది నువ్వు ఓడిపోతున్నావు, రెండు వచ్చే ఎలక్షన్స్లో ఓడిపోతున్నావు. మే 10 తర్వాత మీ పార్టీ 3వ స్థానంలో ఉండతో, ఏ స్థానంలో ఉండతో, అసలు ఉండతో కూడా తెలియని పరిస్థితి నీది ఈ రోజు నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీలో వైసీపీ టీడీపీ నుంచి విపరీతంగా కోవట్లు వస్తున్నారు. వాళ్ళు గెలిచిన తేలా నీ పార్టీలో ఎట్టి పరిస్థితులు ఉండే వాళ్ళు, ఒకవేళ 90 సీట్లు అటు వచ్చినాయి అనుకో, 10 మంది 15 మంది నైట్ నైట్ చంపుకుంటారు టీడీపీకి. మళ్ళీ అదే పరిస్థితి ఈ రోజు నాడు కూడా. ముందు నీ పార్టీ సంఘం నువ్వు చూసుకో, మా పార్టీ సంఘం మేము చూసుకుంటాం, కానీ ముందు మీ పార్టీని ఎలా గెలిపించుకోవాలి ఏంటి అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. ఇకుంటా జగన్మోహన్ రెడ్డి, బై బై. హలో ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్